తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎదుర్కొనే రాజకీయ పరిస్థితులు వేరు. సార్, ఇక మూడో అంశానికి వచ్చేసరికి సార్, బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది, అన్ని రాష్ట్రాలని బీజేపీ శాఖలను కూడా అప్రమత్తం చేసింది. సబ్సిక్వెంట్గా తెలంగాణలో జరిగిన దాని మీద కూడా వాళ్ళు సమీక్ష చేసుకుందామని నిర్ణయించుకున్నారు ఈ వారంలో. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా, లేకపోతే వేరే వారిని మార్చే అవకాశం ఉందా, వేరే కొత్త నాయకుడిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అధ్యక్షుల మార్పు అనే దానికన్నా కూడా బీజేపీ లోక్సభ ఎన్నికలకు సిద్ధపడుతుంది. తప్పనిసరిగా లోక్సభ ఎన్నికలకు బీజేపీకి కొంత పొటెన్షియల్ ఉంటుంది, ఆశ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే, కొద్ది నెలల్లో జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ వచ్చింది. 2018లో 1 సీటు అసెంబ్లీకి వస్తే, 5 సిట్టింగ్ సీట్లలో 4 ఓడిపోయి ఒక్కటి గెలుచుకుంటే, 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ 4 లోక్సభ సీట్లను గెలుచుకుంది. అందువల్ల కంపారిటివ్లీ అసెంబ్లీ ఎన్నికల కన్నా దేశంలో ఎక్కడైనా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫామ్ చేస్తుంది. అందులో తెలంగాణ కూడా మినహాయింపేం కాదు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఓటింగ్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 1 నుంచి 8 సీట్ల వచ్చారు, 7 నుంచి 14% ఓటింగ్ వచ్చింది. అందువల్ల బీజేపీ ఆశించేది ఏంటంటే, ఈసారి లోక్సభ ఎన్నికల్లో గతం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపాలి అనేది బీజేపీ అంచనా. అందువల్ల సీనియర్ నాయకులందరినీ కూడా మళ్ళీ లోక్సభకు దించుతారు. ఇప్పుడు ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేస్తే 3 ఓడిపోయారు. సో వారు 3 కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికలకు దిగచ్చు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో మోర్ దెన్ 1 లీడర్ కూడా పోటీలో ఉన్నారు. మీకు మహబూబ్ నగర్ లో డికే అరుణ, జితేందర్ రెడ్డిల మధ్య ఎవరో ఒకరు అభ్యర్థి కావచ్చు. మెదక్ నుంచి దుబాక్లో ఓడిపోయిన ఎమ్మెల్యే రఘునందన్ రావు అభ్యర్థి అవుతారంటున్నారు. సో ఇలా వివిధ నియోజకవర్గాల్లో ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్ కూడా పోటీలో ఉంటాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రిపరేషన్ అనేది ఆ పార్టీ మొదలు పెట్టింది. అంటే వరంగల్ నియోజకవర్గం నుంచి MRTS నాయకుడు కృష్ణమాదిగనే రంగంలో దించుతారని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నుంచి పార్టీ సీనియర్ నాయకుడైన పొంగులేటి సుధాకర్ రెడ్డి, సో కాంగ్రెస్ బీజేపీ తమిళనాడు కూడా కో ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా జాతీయ స్థాయిలో పనిచేసే నాయకుడు. సో పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఖమ్మం నుంచి రంగంలో దించవచ్చు అంటున్నారు. ఇలా వివిధ చోట్లలో సీనియర్ నాయకుల్ని రంగంలో దించి పార్టీ కొంత బలపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర లాంటి లీడర్లు ఆల్రెడీ ఉన్నారు. సో ఇలా వివిధ జిల్లాలలో ఎవరిని ఐడెంటిఫై చేసి వారిని కొంతమంది గతంలో ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి కాదు, భువనగిరి నుంచి బూరా నరసయ్యగౌడ్ గారు ఆయన గతంలో BRS లోనే ఎంపీగా చేశారు. ఇలా కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా కూడా ఉన్న నాయకులతో ఒక బలమైన పోటీ ఇవ్వాలి అనేది బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మీకు కరీంనగర్ నుంచి అయితే బండి సంజయ్, ఈటల రాజేందర్ తో పాటు మురళీధర్ రావు, ఇలా ఒక్కొక్క సీట్లలో ఐడెంటిఫై చేసి ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జాతీయ నాయకుల ప్రచారం కనుక మనం చూస్తే, చాలా చోట్ల పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట్ల వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. మీరు మోడీ వెళ్ళి నిర్మల్, యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి కాగజ్ నగర్, ఇలా వెళ్ళడంలో కూడా ఉద్దేశం అదే. అంటే ఎక్కడెక్కడైతే భవిష్యత్తులో లోక్సభ ఎలక్షన్ స్కోప్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఫోకస్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు, ప్రచారం చేశారు. అందువల్ల అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం, ప్రచారానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దృష్టి పెట్టడం బీజేపీకి ఏంటంటే, లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు కేసీఆర్ ను ఎన్నుకోవాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు BRS బీజేపీ ఒక్కటే అన్న భావన బీజేపీని దెబ్బతీసి కాంగ్రెస్ లాభపడింది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ కేంద్ర బిందువుగా ఎన్నికలు జరగవు. మోడీని మళ్ళీ గెలిపించాలా లేదా అనే అంశం పైన ఎన్నికలు జరుగుతాయి. మోడీ విషయంలో పాజిటివ్ గా ఉంది కనుక తమకు ఉపయోగపడుతుంది అని. అందువల్ల BRS కూడా సీన్ లో ఉండదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. ఒకటే ఛాలెంజ్ బీజేపీకి ఏంటంటే, కాంగ్రెస్
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు కూడా 2019లో కూడా బీజేపీ 4 సీట్లు గెలుచుకున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ కాన్ఫిడెంట్గా కొట్లాడుంటే అప్పుడే 5-6 సీట్లు వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ బీజేపీ ఎదుర్కొంటుంది. అదొక్క ఫ్యాక్టర్ మాత్రం బీజేపీకి నెగిటివ్ ఫ్యాక్టర్. ఇక మిగతాది పెరిగిన ఓటింగ్, పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్య, జాతీయ ఎన్నికల్లో ఉండే అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా బీజేపీకి అదనంగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్. అందువల్ల డెఫినెట్గా బీజేపీ లోక్సభ ఎన్నికల పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే నార్త్లో సాచురేషన్ వచ్చేసింది. ఎందుకంటే అంతకన్నా ఇప్పుడు ఉన్న సీట్ల కన్నా పెరగటానికి స్కోప్ లేదు, అవకాశం లేదు. సో అందువల్ల సౌత్లో ఏ మేరకైనా పెంచుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో కూడా 2019 ఎన్నికలు 25 సీట్లు వచ్చాయి. అక్కడ కూడా జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అక్కడ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల తెలంగాణ లాంటి రాష్ట్రం పైన ఖచ్చితంగా బీజేపీ కేంద్రీకరిస్తుంది. సార్, అయితే మీరు చెప్పినట్టు నార్త్లో సాచురేషన్ వచ్చింది, సౌత్కి వచ్చేప్పటికీ తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అడుగులు పడే అవకాశం ఉందా బీజేపీ? ఇంతకుముందే మాట్లాడాం కదా, ఇంతదాకా దీనికన్నా ముందు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ గురించి.